నా పేరు డాక్టర్ పవన్, సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ని. ఈరోజు మనం గాల్ బ్లాడర్, దానికి సంబంధించిన రాళ్ళు, ఇన్ఫెక్షన్స్, దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. మనం మామూలుగా ఏంటంటే, పొట్ట లోపల మనకి ఎక్కడైతే లివర్ ఉంటుందో దాని కింద అతుక్కొని గాల్ బ్లాడర్ అనేది ఉంటుంది. సో ఈ చిన్న సంచి లాంటిది గాల్ బ్లాడర్ అన్నమాట. ఈ గాల్ బ్లాడర్ ఏం చేస్తుందంటే, లివర్ నుంచి వచ్చే ఈ రెండు ట్యూబ్స్ కిందకి పేగులోకి వెళ్తాయి. ఈ లివర్లో ప్రొడ్యూస్ అయ్యే బైల్ అనే రసాయనాన్ని తీసుకెళ్ళి పేగులో కలపడానికి ఉపయోగపడుతుంది. గాల్ బ్లాడర్ ఈ రసాయనాన్ని కాన్సన్ట్రేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో యూజువల్గా మనం కామన్గా వినే గాల్ బ్లాడర్లో ఉండే వచ్చే రాళ్ళు ఈ పిత్తాశయంలో వస్తాయి. దీని పిత్తాశయం అంటారు. సో ఇందులో ఏమవుతుందంటే, మామూలుగా కామన్గా మనం రాళ్ళు చూసేది ఆడవాళ్ళు, దట్ ప్రెగ్నెన్సీ ఆ టైంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. లేదా కొంచెం వయసైన ఆడవాళ్ళలో కానీ, లేకపోతే ఊబకాయ ఉన్న వాళ్ళలో కానీ కామన్గా కనిపిస్తూ ఉంటాయి రాళ్ళు. సో ఇందులో ఇట్లా రాళ్ళు ఫామ్ అయినప్పుడు లోపల పూత ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో, ఆ కాన్సన్ట్రేషన్ చేసే కెపాసిటీ ఏదైతే ఉందో అది పడిపోతుంది. సంజీవని పెబల్స్ అడ్వాన్స్డ్ గ్యాస్ట్రో సెంటర్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మణిపాల్ వైద్య విశ్వవిద్యాలయం నందు MBBS MS చేసి అపోలో నందు లివర్ మార్పిడిలో అపార అనుభవం గడించిన డాక్టర్ పవన్ కుమార్ అడ్డాల గారి ఆధ్వర్యంలో సంజీవని పెబల్స్ అడ్వాన్స్డ్ గ్యాస్ట్రో సెంటర్ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ లోనే ఉన్న టెక్నాలజీ ఇప్పుడు మన గుంటూరులో సీమాంధ్రలో మొట్టమొదటిసారిగా POEM, ARMS, EMR, STER వంటి అత్యాధునిక వైద్య విధానాలతో అన్నవాహిక నందు కలుగు అకలేషియా కార్డియా, గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్, కణుతులకు ఎండోస్కోపీ ద్వారా సర్జరీ చేయబడను. నవ్యాంధ్ర జిల్లాల్లో అన్ని రకాల లివర్ అండ్ ప్యాంక్రియాస్ ఆపరేషన్లు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో అతి తక్కువ ఖర్చుతో చేయు ఏకైక హాస్పిటల్. గాల్ బ్లాడర్, పేగు, అన్నవాహికలో వచ్చు ఇన్ఫెక్షన్స్ మరియు క్యాన్సర్, కణితులకు పేగు నందు వచ్చు పూతకు, పొండ్లకు, హెర్నియా, 24 గంటల కడుపులో నొప్పికి ఒక్కరోజులో లేచి నడవగలిగే విధంగా లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు చేయబడ్ను. అధిక బరువుతో బాధపడే వారికి అతి తక్కువ ఖర్చుతో బేరియాట్రిక్ సర్జరీ. సంజీవని పెబల్స్ అడ్వాన్స్డ్ గ్యాస్ట్రో సెంటర్ NTR బ్లడ్ బ్యాంక్ పైన అన్నా శ్రీనివాసరావు కళ్యాణ మండపం రోడ్, కొత్తపేట, గుంటూరు. అపాయింట్మెంట్ కొరకు ఫోన్ 0863-233-6638. పడిపోయినప్పుడు ఏమవుతుందంటే, రాళ్ళు అనేవి ఫామ్ అవుతాయి. ఈ రాళ్ళు ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే, అప్పుడప్పుడు ఆ భోజనం చేసిన తర్వాత ఎప్పుడైతే ఇది ఫంక్షన్ చేయడం మొదలు పెడుతుందో, అప్పుడు ఇలా రాళ్ళు పైకి వెళ్ళిపోయి ఇక్కడ ఈ ట్యూబ్ దగ్గర అడ్డం పడిపోయి అతుక్కుపోవడం జరుగుతుందన్నమాట. ఇలా అతుక్కుపోయినప్పుడు ఏమవుతుందంటే, ఇందులో ఉన్న రసాయనం ఏదైతే ఉందో బయలు పిత్తం, ఇది ఇందులోకి వెళ్ళదు. అప్పుడు ఇందులో ఉన్న ప్రెషర్ స్లోగా క్రమేపీ పెరిగి మనకి నొప్పి అనేది వస్తుంది. దీన్ని కొలసిస్టైటిస్ అంటాం. సో ఈ రాయి కనుక మళ్ళీ లూజ్ అయిపోయి విడిపోతే కనుక ఆ కొలసిస్టైటిస్ ఎపిసోడ్ అనేది తగ్గుతుంది. అట్లా విడిపోకుండా అక్కడే అంటుకుపోయి ఉంటే ఈ ఏదైతే పిత్తం ఉంటుందో అది ఇన్ఫెక్షన్ అయిపోయి దాన్ని ఎంపైమా గాల్ బ్లాడర్ అంటాం, చీమ్ పట్టేస్తుంది. ఆ ప్రెషర్ ఇంకా పెరిగే కొద్దీ ఈ బ్లడ్ సప్లై ఆగిపోయి దీన్ని అది చిల్లు పడే అవకాశం ఉంటుంది. అలా చిల్లు పడితే కనుక ఆ పర్ఫరేట్ అయిపోయిన గాల్ బ్లాడర్ నుంచి ఆ బైల్ అనేది మొత్తం పొట్ట లోపలంతా స్ప్రెడ్ అయ్యి సెప్సిస్ అవుతుంది. ఒకవేళ అలా కాకుండా ఈ రాయి కిందకి జారి ఈ ట్యూబ్లో కిందకి వెళ్ళి అడ్డం పడితే కనుక కామెరలు వస్తాయి మనకి. ఇది సర్జరీ ద్వారా కరెక్ట్ చేసుకోగలిగిన ఒక ప్రొసీజర్. ఎండోస్కోపీ ద్వారా కూడా దీన్ని కొంతవరకు కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదే రాయి ఇంకా కిందకి జారి ఇక్కడ ప్యాంక్రియాస్ నుంచి వచ్చే ట్యూబ్ కూడా అడ్డం పడితే కనుక ప్యాంక్రియాటైటిస్ అనేది వస్తుంది. ఇప్పుడు వచ్చిన అన్ని కాంప్లికేషన్స్లోకి ఈ ప్యాంక్రియాటైటిస్ అనేది బాగా సివియర్ కాంప్లికేషన్. దీనివల్ల లైఫ్ రిస్క్ కూడా ఉంటుంది మనకి. సో అందుకని ఎప్పుడైనా కానీ మా అడ్వైజ్ ఏమవుతుందంటే, యూజువల్గా గాల్ బ్లాడర్లో స్టోన్స్ కనిపించినప్పుడు మన ఇండియన్ సినారియోలో మనకి ఫెసిలిటీస్ తక్కువ ఉన్న చోట ఎమర్జెన్సీస్లో మనం ఫైనాన్సెస్ అడ్జస్ట్ చేసుకున్నాం, మన జేబులో నుంచి డబ్బులు పెడతాం కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే, కనిపించినప్పుడు వీలైనప్పుడు ఫైనాన్సెస్ అన్నీ రెడీగా ఉన్నప్పుడు ఇట్లాంటివి ఆపరేట్ చేయించుకోవటం మంచిది. సో దాన్ని రెండు పద్ధతులుగా చేసుకోవచ్చు. ఒకటి పాతకాలంలో ఏంటంటే మొత్తం పొట్టను కోసేసి ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు. సో ఇప్పుడు అది ఆల్మోస్ట్ ఎవరు చేయడం లేదు. ఇప్పుడు కొత్తగా లాప్రోస్కోపీ ద్వారా చిన్న చిన్న కీ హోల్ సర్జరీ అంటారు, చిన్న చిన్న రంధ్రాలు చేసి అందులో నుంచి ఇన్స్ట్రుమెంట్స్ పంపించి ఈ గాల్ బ్లాడర్ అనేది తీయడం జరుగుతుంది. సో ఈ గాల్ బ్లాడర్ని తీయడానికి మనం ఏం చేస్తాం, ఇది పాత పద్ధతి అనమాట, ఓపెన్ సర్జరీ. ఇది ఇట్లా కోసి గాల్ బ్లాడర్ తీయటం, ఈ చిన్న చిన్న హోల్స్ చేసి చేయడం అనేది కీ హోల్ పద్ధతి, లాప్రోస్కోపిక్ పద్ధతి. సో ఇందులో ఏం చేస్తామంటే, కీ హోల్ పద్ధతి ద్వారా మనం ఇక్కడ క్లిప్స్ వేసేసి ఈ ట్యూబ్ని ఏదైతే ఉందో ఇక్కడ నుంచి గాల్ బ్లాడర్ తీసేస్తాం. దీన్ని లాప్రోస్కోపిక్ సర్జరీ. మమ్మల్ని కామన్గా అడిగేది ఏంటంటే, రాళ్ళు ఒకటే తీస్తే సరిపోదా అని అడుగుతారు. రాళ్ళు ఒకటే తీస్తే సరిపోదండి,
మొత్తం గాల్ బ్లాడర్ మొత్తం తీయాల్సి వస్తుంది. కారణం ఏంటంటే గాల్ బ్లాడర్ లోపల వైపు ఉన్న పూత డ్యామేజ్ అవ్వటం వల్ల అది రాళ్ళు తీసినా కానీ మళ్ళీ మళ్ళీ రాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని గాల్ బ్లాడర్ మొత్తం తీస్తాము. రెండోది కామన్గా మమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే గాల్ బ్లాడర్ తీయటం వల్ల అరుగుదల ఎలా ఉంటుంది అని. అరుగుదలకి ఏమీ ఏమాత్రం మార్పు రాదు, ఎందుకంటే గాల్ బ్లాడర్ ఆల్రెడీ పనిచేయటం లేదు, మన బాడీ ఆల్రెడీ అరుగుదలకి అడ్జస్ట్ అయిపోయి ఉంటుంది. సో 99% మందికి అరుగుదల అనేది ఇబ్బందే ఉండదు, 1% మందికి ఉన్న వాళ్ళకి కూడా ఒక 2-3 వారాల్లో సర్దుకుంటుంది. సో అందువల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు మూడో ప్రశ్న కామన్గా అడిగేది ఏ రకమైన ఆహారం తీసుకోవచ్చు అని. అన్నీ తీసుకోవచ్చు, కాకపోతే ఆరోగ్యరీత్యా మనం ఆయిల్ అనేది తక్కువ తినాలి, కాబట్టి ఆయిల్ తక్కువ తినడం అనేది మంచిది. రామాయపాలెం ప్రకాశం జిల్లా అడ్డింగి మండలం. నాకు అక్టోబర్ 2015 నుంచి పెయిన్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఒంగోలు హాస్పిటల్లో శ్రీనివాస హాస్పిటల్లో చూపించుకున్నాను. 7 మంత్ వాడిసిన మెడిసిన్ తప్పలేదు. అక్కడి నుంచి మళ్ళీ ఒక అర్ధరాత్రిలో పెయిన్ ఎక్కువ వస్తే డాక్టర్ని అడిగితే హైదరాబాద్ రాశాడు చెప్పకపోతే. అక్కడి నుంచి మళ్ళీ ఏషియన్కి రాశాడు హైదరాబాద్. అక్కడి నుంచి ఒక 8 ఏళ్ళు వాడిన తర్వాత పెయిన్ మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంది. రోజుకి మెడిసిన్ వాడుతున్నా. నేను ఎట్నే ఒంగోలు వస్తా చూపించుకుంటా బుల్లాపల్లి దగ్గరికి వచ్చినాక రోడ్డు కట్అవుట్ చూసి సారు ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి అయినా నాకు తగ్గలేదు. నేను 1.5 సంవత్సరం నుంచి పెయిన్తోనే బాధపడుతున్నాను. నాకు చాలా డబ్బులు ఖర్చు అయినాయి, 7 లక్షల దాకా ఖర్చు అయినాయి. ఇక 6 నెలల కిందట ఇక్కడ హాస్పిటల్లో ఉందని తెలుసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి సార్ ద్వారా సర్జరీ చేస్తానంటే చేయించుకున్నాను. మాకు ఉపశాపనం కలిగింది. డాక్టర్ పవన్ కుమార్ గారు, సంజీవని హాస్పిటల్ ప్రొఫెసర్.